ఆంధ్రప్రదేశ్ కు మరో ముప్పు పంచి ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్రంగా బలపడుతుంది. ప్రస్తుతం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతున్న నేపథ్యంలో తీవ్రంగా అల్పపీడనంతో బలపడనుందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో అల్పపీడన ప్రభావంతో 3 రోజుల పాటు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. నెల్లూరు తిరుపతి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, ప్రకాశం అన్నమయ్య జిల్లాలో భారీ వానలు పడే అవకాశం ఉన్నట్లు వివరించింది. భారీ వర్షాలు కురుస్తాయన్న హెచ్చరికల నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమయ్యింది. అల్పపీడనం బుధవారానికి తుఫానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు తెలిపారు. ఈ తుఫాను రేపు చెన్నై సమీపంలో తీరం దాటుతుందని అంచనా వేశారు. ఆంధ్రప్రదేశ్ కు మరో ముప్పు పొంచి ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్రంగా బలపడుతుంది. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మోహన్ అందిస్తారు. మోహన్ చెప్పండి. ఏదైతే బంగాళాఖాతం వాయు దిశలో ఏర్పడినటువంటి వాయుపీడన మరి కూడా తీవ్ర ప్రభావం చూపిస్తుంది అని చెప్పుకోవచ్చు. ఏదైతే తీరకోట ప్రాంతమైనటువంటి చెన్నై, నెల్లూరు అదేవిధంగా ప్రకాశం జిల్లాలో దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెప్పుకునే వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. ఇదేస్తాం చెన్నైకి 546 కిలోమీటర్ల దూరంలో కూడా ఈ వాయుదండం నెలకొందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా నెల్లూరుకి 550 కిలోమీటర్ల దూరంలో కూడా చెప్పుకోవచ్చు. రేపు ఏదైతే రేపు చల్లారికి కానీ రేపు రాత్రికి కానీ మొత్తం తీరం దాటే అవకాశం ఉందండి. నేపథ్యంలో పూర్తిగా ఈ వాయుదండ ప్రభావంతో దాదాపు గంటకి 60 నుంచి 40 కిలోమీటర్ దాని కూడా వీస్తుందని చెప్పుకునే వాతావరణ శాఖ తెలుస్తుంది. నేపథ్యంలో ఇప్పటికే హై అలర్ట్ కింద ప్రకటన చేసుకోవచ్చు. జలాల్లో కూడా చేపల వేట కోసం కూడా నెల్లి సముద్రంలోకి వెళ్ళకూడదు అని చెప్పి కూడా హెచ్చరికలు జారీ చేస్తుంది. మరోపక్క ఏదైతే తీర ప్రాంతంలోనటువంటి నాయుడుపేట, సుమూరుపేట, అదేవిధంగా నెల్లూరుతో పాటు చెన్నై, అదేవిధంగా పాండిచ్చేరి ప్రాంతాల్లో కూడా రెండేళ్ళకి కూడా ప్రకటిస్తుంది. మరో నాలుగు గంటలకు కూడా ప్రమాదం తెలిసింది నేపథ్యంలో అధికారులు కూడా వాతావరణ శాఖ అనేక సూచనలు చేస్తుంది. ప్రధానంగా రోజుల పాటు అయితే విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపిన నేపథ్యంలో మరి ప్రభుత్వం అక్కడి ప్రజలకు ఏ విధమైనటువంటి హెచ్చరికలు జారీ చేశారు? హలో.